మనసుకు నచ్చింది. ఒక సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఫన్ హ్యాపీగో లక్కీ స్వీట్ లవ్ స్టోరీ అండి. యాక్చువల్లీ నిన్నెవరో అడుగుతుంటే ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగారు అన్నమాట, అంటే ఇది ఎలాంటి సినిమా, మంజుల గారి మేకింగ్ స్టైల్ ఎలాంటిది అంటే. నాకు అప్పుడే ఫస్ట్ టైం ఆలోచించి యాక్చువల్లీ ఇది ఎలాంటి సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని. ఇది యాక్చువల్గా శేఖర్ కమ్లా గారి సినిమా ఆనంద్ ఫిల్మ్ ట్యాగ్ లైను. నాకు ఫస్ట్ ఈ సినిమా గురించి నేను చూసిన తర్వాత, నన్ను అడిగిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది యాక్చువల్లీ కదా ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని అనిపించింది. సో ఐ డోంట్ ఇఫ్ ఇట్స్ రైట్ టు కంపేర్ నాట్, బట్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత కానీ ఆ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ ఫిల్మ్ కానీ నాకు యాక్చువల్గా శేఖర్ కమ్లా గారు బాగా గుర్తొచ్చారు, మంజు గారు. ఐ డెంట్ టెల్ యూ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఉండింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నేను మంజుల గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎందుకు అంటే ఆవిడ ఏమైతే చెప్పారో దాన్నే చాలా అందంగా స్క్రీన్ మీద తీశారు. చాలాసార్లు ఇందాక ఎవరు ఆడుతుంది చెప్పాను అనమాట, ఒక సినిమా అనేది ఒక క్రికెట్ మ్యాచ్ లాగా 11 ప్లేయర్లు బాగా ఆడితేనే సినిమా బాగా వస్తుంది. అలా 24 క్రాఫ్ట్స్ కుదిరితేనే అనుకున్న సినిమా అనుకున్నట్టు బయటకు వస్తుంది. రేపు అది బాగుందా లేదా అని డిసైడ్ చేసేది ఆడియన్సే. సో ఈ సినిమాకైతే మంజుల గారు ఏమైతే నమ్మారో, ఎలాంటి సినిమా అయితే తీయాలనుకున్నారో అలాంటి సినిమాని నమ్మినట్టే తీశారు. నేను చాలా ధైర్యంగా చెప్పగలను, ఒక చాలా అందమైన సినిమా వచ్చింది. ఫ్యామిలీతో పాటు సరదాగా వెళ్ళి సినిమా మొత్తం ఒక స్మైల్ మెయింటైన్ చేసి బాగా అప్పుడప్పుడు గట్టిగా నవ్వుకుని ఇమోట్ చేసుకునే ఒక ఫిల్మ్. ఇట్స్ అ కలర్ఫుల్ ఫన్ హ్యాపీ ఫిల్మ్ విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్. మెసేజ్ అనేది మెసేజ్లో కాకుండా చాలా సటిల్గా చెప్పే ఒక విషయం. లైఫ్లో ఉన్న చిన్న చిన్న ఆనందాలను మనం గుర్తు తెచ్చుకోవట్లేదు, దాన్ని మనం అనుభవించట్లేదు అనే ఒక విషయాన్ని చెప్పే సినిమా. అండ్ ఈ సినిమా చేసిన దానిలా కూడా అర్థం కాలేదు. అది యాక్చువల్లీ స్పీకింగ్ మామూలుగా అందరూ 12 గంటలకు వెళ్ళి పడుకుని పొద్దున 8 గంటలు వేస్తారంటే, సంజయ్ గారు మంజుల గారు రాత్రి 9 గంటలు పడుకుని పొద్దున 5 గంటలు వేస్తారు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అని. బట్ సినిమా చూసాక అర్థమైంది ఆవిడ ఇలాంటి చిన్న చిన్న జాయ్స్ ఆఫ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసే ఒక వ్యక్తి. సో దాన్ని ఆవిడ సినిమాలో కూడా చూపించారు. దాన్ని ఒక ఫన్ హ్యాపీ ఒక యంగ్ ఫిల్మ్లో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందని ప్లేస్ అయింది. అండ్ మై కోస్టార్స్ ఇన్ ద ఫిల్మ్ అమైరా చాలా అందంగా ఉంటుంది, మీ అందరూ చూస్తేనే తెలుస్తుంది. అండ్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్, వెరీ హార్డ్ వర్కింగ్. సో ఈ సినిమా తర్వాత తప్పకుండా తనకి ఫ్యాన్స్ చాలామంది ఎక్కువ అవుతారు. అండ్ సేమ్ విత్ త్రిధా యాజ్ వెల్, చాలా బాగా చేసింది, చాలా హార్డ్ వర్కింగ్. అమైరా ఎక్స్ట్రీమ్లీ స్పాంటేనియస్ పర్ఫార్మర్ అంటే త్రిధా అనేది బాగా ఒక బాగా రిహర్స్ చేసి హార్డ్ వర్క్ చేసే ఒక ఆర్టిస్ట్. సో ఇద్దరిని కంప్లీట్ కాంట్రాస్టింగ్ రోల్స్లో మీరు సినిమాలో చూస్తారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ రియలీ స్ట్రాంగ్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ అ వే ఈ సినిమా నాకంటే కూడా ఐ థింక్ అమైరాస్ క్యారెక్టర్ విల్ అండ్ త్రిధాస్ క్యారెక్టర్ విల్ డ్రైవ్ ద ఫిల్మ్. సో అలాంటి ఒక సినిమా ఇది విచ్ విల్ సీ. ఎందుకంటే 3 క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ ఇది. అండ్ సో ఐ రియలీ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డెబ్యూ. ఇద్దరికి డెబ్యూ ఇది. అండ్ దర్శి ప్రియదర్శితో నాది ఫస్ట్ కాంబినేషన్ ఫిల్మ్. పెళ్లి చూపులు చూస్తాను నాకు చాలా నచ్చాడు తను, నేను ఆన్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేశాను. సో అట్ ద సేమ్ టైం ఆన్ సెట్ కూడా దర్శి అన్నా సరే అభయ్ అన్నా సరే వి ఆల్ అండ్ పునర్నవి, సో మేమందరం ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీద జరిగే ఒక కథ, టేక్ ఆఫ్ అవుద్ది కథ. అలాంటి దానికి మేము జెన్యున్గా ఫ్రెండ్స్లా జెల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో మాకు బాగా కుదిరింది. జెన్యున్గానే సెట్లో మేమందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగే సెట్ షూటింగ్ అయిపోయాక కూడా వీ యూస్ టు ట్రై గోయింగ్ అవుట్ టుగెదర్. అండ్ ఆదిత్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. వేరే సినిమాలో హీరోగా చేస్తున్నా కూడా ఈ సినిమాలో ఒక చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా కూడా మంజుల గారిని, సంజయ్ గారిని, కిరణ్ గారిని మమ్మల్ని నమ్మి వచ్చి చేసి వెళ్ళాడు. సో థ్యాంక్ యూ ఆదిత్ ఫర్ దాట్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రదన్, నాకు ఎప్పటి నుంచో రదన్ బాగా ఇష్టం, తన మ్యూజిక్ బాగా ఇష్టం. ఒక పాట పాటగా మనకు బాగా నచ్చడం వేరు, కానీ ఒక సినిమా చూస్తుంటే ఆ పాట కథని చెప్తూ మనకి కథని ముందుకు తీసుకెళ్లే పాటలు కూడా చాలా కష్టం. అది రదన్ ఈ సినిమాలో చాలా బాగా చేసే అని నమ్ముతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రిలీజ్ అయిన సాంగే నా ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, నేచర్ సాంగ్. దాన్ని మేము నేచర్ సాంగ్ అని పిలుచుకుంటాం. సో ఐఎమ్ హోపింగ్ యూ గైజ్ విల్ లైక్ దట్ ఆ ఫిల్మ్. అండ్ జాను, స్పెషల్ మెన్షన్ టు జాను, సినిమాలో ద ఫన్నీయెస్ట్ క్యారెక్టర్, క్వర్కీయెస్ట్ క్యారెక్టర్ అంటే జానుది. సో హై లాఫ్ మూమెంట్స్ అన్నాను కదా ఇందాక, అలా మాక్సిమం లాఫ్ మూమెంట్స్ జాను క్యారెక్టర్ ద్వారానే బయటకు వస్తాయి. సో దట్ సంథింగ్ యూ గైజ్ విల్ రియలీ ఎంజాయ్. మా డిఓపి రవి యాదవ్ గారు, ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకు చెప్పుకోవాలంటే ఇలాంటి ఒక సినిమా తీసినప్పుడు మంజుల గారు ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్లా ఉండాలి, ఒక యశ్రాజ్ ఫిల్మ్లా ఉండాలి అని. ఆవిడ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా టెన్షన్, ఏంటి యశ్రాజ్ ఫిల్మ్ అంటున్నారు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అంటున్నారు అని. అండ్ నిజంగానే రవి యాదవ్ గారు అలాంటి ఒక విజువల్ ఇచ్చారు సినిమాకి. నాకు చాలా ఎస్పెషల్లీ ఎందుకంటే అంటే మామూలుగా ఒక సినిమా ప్రొడక్షన్కి వెళ్ళారంటే ఇక్కడ తీసేద్దాం, లేదా ఇండోర్ అది ఇక్కడ తీసుకుందాం, అవుట్డోర్ అది గోవాలో తీసుకుందాం, లేదా ఇండోర్ ఇక్కడ తీసుకుందాం, కేరళలో అవుట్డోర్ చేసుకుందాం, కథకి అవసరం అంటే అంటారు. బట్ ప్రొడ్యూసర్లు కిరణ్ గారు కానీ సంజయ్ గారు కానీ లేదు, ఈ లొకేషన్స్ ఏమైతే ఆ ఊర్లో జరుగుతుందో ఆ ఊర్లో ఉన్న బిల్డింగ్స్ కూడా అలాగే ఉండాలి అని తుపహా. ఆఖరికి ఇంటీరియర్స్ ఒక ఇంట్లో, ఎక్స్టీరియర్స్ ఒక ఇంట్లో తీసారండి. సో అది కంప్లీట్ క్రెడిట్ టు రవి యాదవ్ గారు అండ్ ఆయన్ని సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి. అండ్ ఇందిరా ప్రొడక్షన్స్లో నేను ఫస్ట్ టైం ఇది, నాకు ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దట్ బ్యానర్. అంటే
మంజుల గారు అండ్ సంజయ్ గారు ప్రొడ్యూసర్స్గా ఒక నేషనల్ అవార్డ్ ఫిల్మ్ విన్నింగ్ ఫిల్మ్ చేశారు షో, ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఫిల్మ్ చేశారు పోక్రి, ఏమై చేసేవని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు, అండ్ ఇప్పుడు ఆ డైరెక్షన్ డెబ్యూ కూడా వాళ్ళ బ్యానర్ కో ప్రొడక్షన్లో స్టార్ట్ చేశారు. సో దాంట్లో నేను భాగం అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మంజుల గారితో ఎప్పుడు నేను జోక్ చేస్తుంటాను, మంజు గారు మీ నాన్నగారు పెద్ద సూపర్ స్టారు, మీ తమ్ముడు పెద్ద సూపర్ స్టారు, కానీ మీరు ఎంత తిప్పి కొట్టినా కూడా మీ ఫస్ట్ హీరో ఎవరంటే సందీప్ కిషన్ అనే జీవితంలో చెప్పుకోవాలి ఒక డైరెక్టర్గా. సో థ్యాంక్ యూ మంజు గారు ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ జెమిని కిరణ్ గారు, ఆయనతో నా మూడో సినిమా. థ్యాంక్ యూ సార్ మళ్ళీ మళ్ళీ నన్ను నమ్మినందుకు. అండ్ నా కెరీర్లో ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ నాకు ఇచ్చింది, అర్థం కావట్లేదా? ఆయన వినట్లేదు, ఆయన పర్లేదండి, ఆయన పొగుడుతుంటే ఆయన ఎందుకు అందం కానీ. సో నా కెరీర్లో ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ కిరణ్ గారు ఇచ్చారు, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయినా సరే, బీరు అయినా సరే, లేదా ఇప్పుడు ఈ మనసుకు నచ్చింది అయినా సరే. మనసుకు నచ్చింది ఎందుకు ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటున్నాను అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, అది నా ఫేస్లో కనిపిస్తుందో మాటలో వినిపిస్తుందో తెలియదు, బట్ తప్పకుండా ఈ సినిమాను చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మంచి సినిమా అనేదే కాకుండా బాగా ఎంజాయ్ చేసామని మాట, ఒక మంచి సినిమా రా బాగుంది ఎంజాయ్ చేసామని మాట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ నోట మీద ఉంటుంది. అండ్ అలాంటి సినిమా వచ్చిన ప్రతిసారి నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టినందుకు, ఆ కథని నా మీద నమ్మినందుకు థ్యాంక్ యూ. సో 16th February సినిమా, సో తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, థియేటర్కి రండి. అండ్ నాకు ఒకప్పుడు ఆర్ నా మీద ఎప్పుడు సరే ఆఫ్టర్ వెంకటాద్రి ఒక హోల్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్కి ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ మంది వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేవారు నమ్మి, మధ్యలో ఎక్కువ సీరియస్ సినిమాలు యాక్షన్ సినిమాలని లాస్ట్ 2 ఇయర్స్లో. సో మళ్ళీ నన్ను ఏమైతే ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేశారో ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్లో, అలాంటి ఒక క్యారెక్టర్ ఇన్ ఫిల్మే మనసుకు నచ్చింది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ష్యూర్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఇందాక ఇన్ని కారణాలు ఇచ్చాను. సో ఆల్ ది రీజన్స్ కోసం 16th February, థ్యాంక్ యూ.